మైక్రోసాఫ్ట్ లాంటి సాఫ్ట్వేర్ దిగ్గజం పగ్గాలు చేపట్టి ఆ సంస్థను విజయపథంలో నడిపిస్తున్న తెలుగువాడు సత్యనాదేళ్ల ఆయన మూడేళ్ల క్రిందట రాసిన పుస్తకం పేరు హిట్ రిఫ్రెష్ ఈ మధ్యన పుస్తకాన్ని రెండు మూడు సార్లు చదివే అవకాశం దొరికింది అట్లాగే ఆ పుస్తకం మీద సమగ్రమైన టాక్ షో కూడా చేశాను దాన్ని మీరు పూర్తిగా వినాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి కిరణ్ ప్రభా స్పేస్ హిట్ రిఫ్రెష్ అని సెర్చ్ చేయొచ్చు ఆ పుస్తకంలో ఆయన రాసిన విషయాలు కేవలం మైక్రోసాఫ్ట్ కంపెనీ వరకే కాదు మామూలు మనిషి జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి కొత్త ఆలోచనలను రేకెత్తించి సరళమైన జీవితానికి చక్కటి మార్గాలను కూడా చూపిస్తాయి ఆ కంపెనీలోనే సాధారణ ఉద్యోగిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి కంపెనీలోనే అత్యున్నత స్థాయికి ఎదగడమే కాకుండా దశాబ్దాల తరబడి పేరుకుపోయిన అంతర్గత రాజకీయ సంస్కృతిని మార్చి నూట తొంభై పైగా దేశాల్లో పనిచేస్తున్న లక్ష మంది పైగా ఉద్యోగులని ఏకత్రాటి మీదకి తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఏమాత్రం భేషజం లేకుండా తన వ్యక్తిగత జీవితంలోని ఎదురైన కష్టాలు ఎలాంటి పాఠాలు నేర్పాయో అవి మైక్రోసాఫ్ట్ కంపెనీని నిర్వహించడంలో ఎలా ఉపయోగపడుతున్నాయో వివరించడం సత్యానాదేళ్ల గారి ప్రత్యేకత ఈ పుస్తకం ప్రత్యేకత అందులో నుంచి కొన్ని అంశాలు ఏ స్థాయిలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఏ మనిషికైనా ఉండాల్సిన గుణం ఎంపతి అనుభూతి సహానుభూతి ఎదుటి మనిషి కోణాన్ని అర్థం చేసుకుని అతని స్థానంలో మనల్ని ఉంచుకుని అతని భావోద్వేగాలను సరైన కోణంలో స్వీకరించి ప్రవర్తించడం వల్ల ఘర్షణలు తగ్గుతాయి వివాదాలు తగ్గుతాయి ఒక విధమైన సౌమనస్య వాతావరణం ఏర్పడమే కాక ఇరువైపుల నుంచి సానుకూల భావాలు వ్యాప్తి చెందుతాయి మానవ సంబంధాలను బలపరచుకోవడానికి ఇదొక చక్కటి మార్గం ఎప్పుడూ ఎదటి వాళ్ల మీద చికాకు కలిగిన ఒక్క క్షణం అతని కోణం ఏదో ఆలోచించగలగడం తరువాత వృధా అయ్యే సమయాన్ని ఎంతో ఆదా చేస్తుంది నెగిటివ్ వాతావరణాన్ని పాజిటివ్గా మారుస్తుంది ఈ పుస్తకం శీర్షికే హిట్ రిఫ్రెష్ కంప్యూటర్ పరిభాషను అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అంతర్జాలం బ్రౌజర్ అంటే అందరికీ తెలుసు కదా బ్రౌజర్ ఏదైనా సమాచారం చదువుతూ వెనకాల ఏమైనా మారిందేమో తెలుసుకోవాలంటే రిఫ్రెష్ ఆప్షన్ ఉక్తాం అప్పుడు బ్రౌజర్లో కాలం చెల్లిన సమాచారం మాయమై కొత్త సమాచారం ఏమైనా వస్తే అది ఇంకా విలువ నిలుపుకున్న పాత సమాచారమో కలిసి కనిపిస్తుంది మన నిజ జీవితంలో కూడా తరచూ హిట్ రిఫ్రెష్ వాడాలి ఎప్పుడూ పాత సమాచారంతోనూ పాత విధానాలతోనే ఉండకూడదు అలాగని పాత వాటిని పూర్తిగా తుడిచిపెట్టేయకూడదు సమయాన్ని సందర్భాన్ని బట్టి కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలికి అవసరమైన కొత్త విధానాలకు స్వాగతం పలకాలి అప్పుడే మన జీవన విధానము కార్యనిర్వహణ శైలి రిఫ్రెష్ అవుతాయి ఈ హిట్ రిఫ్రెష్ను సమర్థవంతంగా ఉపయోగించిన రోజున విజయ సూత్రాల్లో అది ఎంత కీలకమో అర్థమవుతుంది ఈ పుస్తకానికి ఉపశీర్షిక కూడా సర్వేచనా సుఖినోభవంతు